Welcome back to my channel, Vikshu Ideas and Vlogs. And ఏంటంటే ఈరోజు ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక ఫ్రెండ్ అడుగుతున్నారు, అక్క పెరుగు తోడు ఎలా వేసుకోవాలి కొద్దిగా చెప్పవా. నేను డైలీ వేస్తున్నాను కానీ పెరుగు అనేది ఇరిగిపోయి వాటర్లా కలిసిపోతుంది, సో గడ్డలా రావాలంటే ఏం చేయాలని తను అడిగారు. తనే కాదు ఎవరికైనా డౌట్ ఉంటుంది కదా, అంటే వింటర్లో కొద్దిగా కష్టం కదా పెరుగు కట్టడం అనేది, గడ్డలా కట్టడం అనేది కొద్దిగా కష్టం. కాబట్టి నేను నాకు తెలిసింది నేను కొద్దిగా చెప్పాలనుకుంటున్నాను. అంటే ఇక్కడ కూడా మాకు వింటర్ కాబట్టి ఎక్కువగా పెరుగు అనేది నాకు కూడా అవ్వదండి. అప్పుడు నేను కొన్ని ఆలోచించాను ఎలా చేస్తే బెటర్ అనేది. అంటే నేను చూపిస్తాను ఈ వీడియోలో ఎలా చేయాలి అనేది, ఎందుకంటే 2 డేస్ పడుతుంది కదా. ముందు రోజు తోడు వేసుకోవాలి, పాలు మరగ పెట్టుకోవాలి, కాబట్టి అదంతా నేను ఎడిట్ చేసి వీడియో అనేది నేను పెట్టాను ఈ వీడియోలో చూడండి. అంటే మనం పాలు అనేది బాగా మరగ పెట్టుకోవాలి. ఫస్ట్ వన్ పాలు అనేది చక్కగా చిక్కగా ఉంటుంది కదా, అలా ఆ మాదిరిగా మరగపెట్టుకోవాలండి. లైట్గా మరిగిపోతే మాత్రం అది పెరుగు అవ్వదు, అది వాటర్లా అయిపోతుంది. కాబట్టి ఫస్ట్ మిగడ బాగా కట్టేలా మనము పాలనే మరగపెట్టుకోవాలి. అది ఇంకో విషయం ఏంటంటే నేను పెరుగు అనేది మార్నింగ్ పాలు అనేవి మరగపెట్టేసుకుంటానండి. తర్వాత నైట్ పడుకునే టైంలో, మనం నైట్ పడుకుంటాం కదా, ఆ టైంలో అనేది నేను పెరుగు తోడనేది వేసుకుంటాను. అది వేసుకున్నది కూడా నేను చూపించాను, ఎందుకంటే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. తోడు అనేది మనం 1 స్పూన్కి హాఫ్ అంటే కొద్దిగా వేసుకోవాలి ఆ పెరుగులో. ఒకవేళ మీరు నేను మార్నింగ్ పెట్టుకున్నాను కదా మరగపెట్టుకున్నాను, అవి ఈవినింగ్ ఒకసారి నేను ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటాను కాబట్టి తీసేటప్పుడు ఒకసారి మనం కొద్దిగా లైట్గా వాటిని మరగపెట్టుకోవాలి. నేను ఇండక్షన్లో మరగపెట్టేసుకుంటానండి, లైట్గా గోరువెచ్చగా. గోరువెచ్చగా అనేది నేను పాలనే మరగపెట్టుకుంటాను. మరి చల్లగా ఉండకూడదు, చల్లగా ఉంటే మాత్రం పెరుగు అనేది అవ్వదు. సో గోరువెచ్చగా ఉండాలి. అందులో నేను పెరుగు అనేది వేసుకున్నాను. సో నాకు అప్పుడు ఈ వింటర్లో కూడా చాలా బాగా అవుతుంది. అండ్ బాగా వేడి అనేది ఉండాలి, రూమ్ అంతా మనకి వేడిగా ఉండాలి. అలాంటప్పుడు రూమ్ హీటర్ అని ఉంటుంది కదా మన చలికాలంలో, ఆ టైంలో మనము మన రూమ్లో బెడ్రూమ్లో కూడా పెట్టేసుకుంటే చాలా చక్కగా అయిపోతుంది. ఇది వచ్చేసి 2nd 1, బాగా గుర్తుపెట్టుకోండి. అంటే చల్లగా కాకుండా వేడిగా ఉండాలి అన్నమాట, దీన్ని బట్టి అర్థం చేసుకోండి మీరు. పాలు మనం తోడు వేసుకునేటప్పుడు మాత్రం కొద్దిగా వేడిగా ఉండాలి పాలు, అంటే గోరువెచ్చగా. మళ్ళీ చెప్తున్నా రిపీట్గా, అక్క ఎన్నిసార్లు చెప్తారని అనుకోకండి. కొద్దిగా పెరుగు అనేది ఎవ్వరికి రాదు, అందుకోసమే కొంతమందికి వస్తే కొంతమందికి రాదు, నాకు కూడా పెద్దకు రాదు. మొన్నటి వరకు నేను కూడా కొన్ని ఛానల్స్ అనేవి చూశాను, సో ప్రిపేర్ చేశాక నేను మీకు చెప్తున్నాను. ఇంకోటి విషయం కూడా గుర్తుపెట్టుకోవాలి పెరుగు తోడు వేసేటప్పుడు, వింటర్లో అయితే చెప్తున్నాను, సమ్మర్ గురించి అయితే ఇంకా ఈజీగానే అయిపోతుంది. సపోజ్ ఇదే అని అనుకోండి పెరుగు నేను వేసుకున్న తోడునని, ఎవరంటే దర్శర్ క్లాత్ ఉంటుంది కదా, ఆ క్లాత్ అనేది మనం ఇలా బండ పైన ఇలా పెట్టేసుకొని, సో కనిపిస్తుందా పెరుగు అని ఉంటుంది కదా, ఇది అనేది మళ్ళీ దీని పైన ఇలా వేసుకోండి. కింద చల్లదనం లేకుండా క్లాత్, థిక్ క్లాత్ అనేది వేసుకొని నేను సపోజ్గా చెప్తున్నాను మీకు. సో దానిపైన ఒక మూత అనేది పెట్టేసుకుంటాం కదా మనం, ఇలా ప్లేట్ ఏదైనా పెట్టేసుకొని సేమ్ ఇదే దీని మీద మళ్ళీ దల్సర్గా ఉంటుంది కదా థిక్ క్లాత్ అనేది, దీని పైన ఇలా వేసుకోవాలండి. అప్పుడు మనకి పెరుగు తోడు అనేది చాలా బాగా అవుతుంది వింటర్లో. సో తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి పాలు అండి. ఇవి నేను మరగపెట్టుకున్నాను, బాగా చిక్కగా మరగపెట్టుకున్నాను. మనం మరగపెట్టుకుంటే మిగడ అనేది ఈ మాదిరిగా రావాలి. చాలా దల్సర్గా వచ్చింది కదా మిగడ అనేది. ఇలా వచ్చాక మనం పాలు అనేవి మరగపెట్టుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి మంటని. ఇప్పుడు అంటే నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను అలా మరగపెట్టిన పాలని, ఇప్పుడు నైట్ అయింది కాబట్టి నేను ఇలా నాకు కావలసిన అంత పాలు అంటే నేను ఎంత తోడు వేసుకుంటానో అంత పాలుని నేను తీసుకుంటున్నాను ఇక్కడ పెరుగు కోసము. అది వచ్చేసి కొద్దిగా చల్లగా ఉంది కాబట్టి నేను ఇండక్షన్లో ఆ పాలను ఒకసారిగా గోరువెచ్చగా చేసుకుంటున్నాను. మరి ఎక్కువ వేడి చేసుకోకుండా జస్ట్ గోరువెచ్చగా చేసుకుంటున్నానండి. ఇప్పుడు అందులో వచ్చేసి మనం పెరుగు తోడు వేసుకుంటాం కదా, ఆ తోడు అనేది కూడా చాలా, ఇప్పుడు తోడు ఉంటుంది కదా, కొద్దిగా నేను అందులో వేసుకుంటున్నాను.
చూశారు కదా నేను వేసుకునే తోడు, పెరుగు తోడు కూడా చాలా చిక్కగా ఉంది, అంటే గడ్డలాగా ఉంది కదా. అది ఒకసారి ఆ పాలలో వేసుకొని ఒకసారి అలా కలిపేసుకుంటాను. ఇక్కడ నేను ఏంటంటే జస్ట్ అలా పాలలో వేసేసి ఇక్కడ మూత పెట్టేసుకుంటున్నాను. కానీ తర్వాత అనేది నేను స్పూన్తో మొత్తం కలిపానండి. ఒకసారి మీరు కూడా స్పూన్తో అనేది కలుపుకోవచ్చు. ఇప్పుడు ఇలా నేను నైట్ అంతా పెట్టేస్తాను, బయటే పెట్టేస్తాను. ఇలా తోడు వేయడం అనేది ఇంకా అంటే 2 డేస్ అట్లా కదా, అందుకోసమే కొద్దిగా చూపించాను. నాకు వీలైనంత వరకు నేను అలా చూపించానండి. సో నా మీరు కూడా ట్రై చేయాలంటే ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇక్కడ వచ్చేసి మార్నింగ్, ఇప్పుడు అయిందండి, మార్నింగ్ అయింది కదా. నేను ఇదంతా చేస్తుంది ఏంటంటే ఈ వింటర్లో మాకు ఇక్కడ చాలా చలిగా ఉంటుంది కాబట్టి నేను వేసుకునే తోడు కూడా ఈ మాదిరిగా వచ్చింది. సమ్మర్లో చేస్తే మాత్రం చాలా గడ్డ కడుతుందండి. చూసారు కదా ఎంత చక్కగా పెరుగు అనేది వింటర్లో కూడా మనం తయారు చేసుకోవచ్చు. సో లైట్గా వాటర్ అనేది అయ్యింది, ఎందుకంటే వింటర్ కాబట్టి నాకు ఆ మాదిరిగా అయింది. ఓన్లీ ఎక్స్ప్లెయిన్ మాత్రమే చేయట్లేదండి, నేను పెరుగు చేసి కూడా చూపించాను. అంటే అలా చూపించడం ఏంటంటే 2 డేస్ అని చెప్పాను కదా, ఆ మాత్రం చేశాను 1 బై 1. ఫస్ట్ రోజు నెక్స్ట్ డే అలా చేశాను. ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు బాగా అర్థమవుతుందని మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆ వీడియో అనేది కూడా నేను ఈ వీడియోలో చూపించేస్తాను. కట్ చేసి మరీ ఎడిట్ చేసి పెట్టాను, ముందు రోజుది వెనక రోజుది పాలు మరగబెట్టేది అనేది మిగడ కట్టడం అనేది అన్నీ చేశాను. సో తప్పకుండా చూసేయండి. ఇది వచ్చేసి నాకు ఇన్స్టాగ్రామ్లో లియా ప్రసాద్ అనేది తను నాకు అడిగారు. తను నాకు ముందు నుంచి అంటే టిక్టాక్ నుంచి అలా కొంచెం పరిచయం. అంటే తనకు కూడా నేను అంటే చాలా ఇష్టం అంట, అక్క మీరంటే చాలా ఇష్టం అని తను చెప్తుంటారు. ఒక్కసారి నా కోసం ఇలా పెరుగు తోడనేది వెయ్యరా అని అన్నారు. సో నేను అలా వేస్తుండి చేసేదాంలే అని ఫిక్స్ అయిపోయి ఇలా వీడియో అనేది చేయవలసి వచ్చింది. ఎందుకంటే ఇది కూడా యూజ్ అవుతుంది కదా వింటర్లో, మనకి పెరుగు అనేది యూజ్ అవుతుంది కాబట్టి. వింటర్లో ఎక్కువగా తినము కానీ అప్పుడప్పుడు అనేది కావాలి కదా పెరుగు.